హాయ్ సిస్టర్, కరోనా బాగా ఉంది కదా, ఈసారి రాఖీ కట్టడానికి నువ్వు రావద్దులే, జాగ్రత్త, హ్యాపీ రాఖీ పండగ. సరే అన్నయ్య, హ్యాపీ రాఖీ, ఉంటాను. అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది, ముందు ఒకసారి ఫోన్ చేద్దాం. అన్నయ్య, హ్యాపీ రాఖీ అన్నయ్య, రాఖీ కట్టడానికి నేను బయలుదేరుతున్నాను. వద్దమ్మా వద్దు, ఈ అన్నయ్య ఇచ్చిన మాటనే నిలుపుకునే పరిస్థితుల్లో లేడమ్మా. ఏం మాటన్నయ్యా? అదేనమ్మా, నువ్వు రాఖీ కట్టిన ప్రతిసారి నీకే కష్టం వచ్చినా అండగా నేనుంటాను అని చెప్పేవాడిని కదా. ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నానమ్మా, చెప్పలేకపోతున్నాను. ఏమన్నయ్యా, ఎందుకు, ఏమైంది? ఇది కరోనా కాలం కదమ్మా, నీకు కరోనా వస్తే నేను అండగా ఉండడం పక్కన పెట్టు, కనీసం దగ్గరకొచ్చి ఓదార్చడం కూడా కుదరదు కదమ్మా. అది కరోనా వస్తేనే కదన్నయ్యా, రాకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం. సరే అన్నయ్యా, నేను రాఖీ కట్టడానికి వస్తున్నాను. నువ్వెందుకు చెల్లి రావడం, నీకు కరోనా వస్తుందేమో, బావని పంపించు. సరే అన్నయ్యా. ఏమండి, మా అన్నయ్య రాఖీ కట్టడానికి నన్ను రావద్దు, మిమ్మల్ని పంపించమన్నాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, రాఖీ కట్టాల్సింది నువ్వే కదా. నేనొస్తే నాకు కరోనా రావచ్చు అన్నాడు, అందుకే మిమ్మల్ని పంపించమన్నాడు. నాకెప్పుడో తెలిసే మీ ఫ్యామిలీ వాళ్ళందరిది కోడ్ బ్రెయిన్ అని. మరి లేకపోతే ఒకే ఇంట్లో ఉంటున్నాం, కరోనా నాకొస్తే నీకు రాదా? అవన్నీ నాకు తెలియదండి, మీరు వెళ్తారా వెళ్ళరా? మా అన్న చెల్లెల్ని చూడవే మేము కరోనా పరిస్థితిని అర్థం చేసుకున్నాం, ఇద్దరం ఫోన్లోనే రాఖీ విషెస్ చెప్పుకున్నాం. మీదంటే తొక్కలో ప్రేమ, మరి మాది? నేను పుట్టినప్పుడు క్యార్ క్యార్ మని ఏడ్చాలంట తెలుసా? అందరూ క్యార్ క్యార్ మని ఏడుస్తారు కదే, మీరేడిస్తే అది క్యార్ క్యారే, కానీ నేను క్యార్ క్యార్ మని ఏడిస్తే అర్థం అన్నయ్యా అన్నయ్యా అని. అదీగాక మీరెప్పుడు మీ చెల్లికి 500 రూపాయల చీరే కొనిస్తారు, మరి మా అన్నయ్య నాకు 10,000 రూపాయల చీర కొనిస్తాడు. ఓహో, ఇదన్నమాట అసలు సంగతి, అందుకే వెళ్ళు వెళ్ళు అంటున్నారా తమరు? నీకు నిజం చెప్పనా, నా చెల్లిని నేను కొంచెం కాస్ట్లీ చీరనే తీసుకోవే అని చెప్తా, కానీ కాస్ట్లీ చీర తీసుకుంటే ఎక్కడ నువ్వు ఏడిచ్చేస్తావో అని, నన్నెక్కడ తిడతావో అని 500 రూపాయల చీరే చాలన్నయ్యా అని తీసుకుంటది. అది అన్నయ్య మీద ఉన్న ప్రేమంటే. అబ్బో, అయినా అదేం ప్రేమ, తొప్పాసు ప్రేమ. నేను చూడు, మా అన్నయ్య కోసం కరోనా రాఖీ కొన్నా. ఏంటి, కరోనా రాఖీనా? ఆ, కరోనా రాఖీనే, ఈ రాఖీ పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి కరోనా రాదంట. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇన్నాళ్ళు మీది కోడి బ్రెయిన్ అనుకున్నా, కానీ అసలు మీకు బుర్రే లేదే. ఏమండి, ఇవన్నీ కాదు, మీరిప్పుడు వెళ్తారా వెళ్ళరా? వెళ్తాలే, వెళ్ళక చస్తానా? ఎందుకండి, ఏమైంది, ఎందుకంతలా నవ్వుతున్నారు? ఇందాక మీకు అసలు బుర్రే లేదు అని క్లారిటీ వచ్చిందని చెప్పా కదా, దాన్ని నిజం చేస్తూ మీ అన్నయ్య నీకోసం కరోనా చీర కొన్నాడే. ఈ చీర కట్టుకుంటేనంట కరోనా దగ్గరకే రాదని చెప్తున్నాడే మీ అన్నయ్య. చూసారా అండి, మా అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో, నాకు కరోనా రాకూడదని కరోనా చీర కొన్నాడు. అవునవును, మీ వల్ల నాకు పిచ్చి పట్టకుండా నేనేం కొనాలో ఏమో. వావ్, కరోనా చీర బాగుందే, చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని ఎలా ఉతకాలో, డ్రై క్లీనింగ్కి వెయ్యాలనుకుంటా కదండి? కాదే, శానిటైజర్తో ఉతకాలి.